हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। चूस्तुन्नारु मास्टर टीवी, नेनु मी विजय कुमार। ई रोजु अन्नी मुख्यमैनटुवंटि दिनपत्रिकललो मरी वच्चिनटुवंटि विद्या उद्योग समाचारं एमुंदो चूसेटटुवंटि प्रयत्नं अयिते चेद्दां। चाला ముఖ్యమైనటువంటి అప్డేట్లే ఉన్నాయి, వీడియో కొద్దిగా లెంతీ కూడా అవుతుండొచ్చు। ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి। ఇక మొదటిది చూసినట్లయితే ఇద్దరు టిఎస్పిఎస్సి మెంబర్లు రిజైన్ చేశారు। సో టిఎస్పిఎస్సి మెంబర్లు లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి మరి శుక్రవారం పదవులకు రాజీనామా చేశారు। రెండు రోజులుగా అపాయింట్మెంట్ అడుగుతున్న రాజభవన్ నుంచి సరైన స్పందన రాలేదని చెప్పేసి దీంతో లేగలను గవర్నర్ కు పంపినట్లు వారు చెప్పారన్నమాట। తాను 30 నెలలుగా కమిషన్ మెంబర్ గా ఉన్నానని చెప్పేసి ఇందుకు అవకాశాలు ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్తున్నానని రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు। సో మొత్తానికైతే వీళ్ళ ఎపిసోడ్ ఇక క్లైమాక్స్ కు వచ్చింది, అది కంప్లీట్ కావాల తొందరగా। అది కంప్లీట్ అయితేనే దాని ప్రక్షాళన అనేది ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది। ఎస్, 10,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్నటువంటి విద్యాశాఖ అయితే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట। సో మనకి గతంలోనే మనకు 5,089 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, సో దానికోసానికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేస్తారంట। సో డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్నటువంటి విద్యాశాఖ, ఇంకా ఖాళీల వివరాలు అసలు ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏందని ఈ యొక్క వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు మనకు అతి త్వరలో। మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఖాళీల సంఖ్యలు మనకు తెలిసేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట। సో టీచర్ పోస్టుల భర్తీపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది, మరి 6 నెలల్లోగా మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు విద్యాశాఖ అధికారులు పనులు ప్రారంభించారు। మరి ఇప్పటికే 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ కు మరిన్ని పోస్టులు కలుపుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి। రాష్ట్రంలోని 26,000 సర్కారు బడుల్లో 9,370 వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి। మరి గత ప్రభుత్వం కొన్ని పోస్టులను ఖాళీగా చూపకుండా మరి కేవలం 5,089 పోస్టులతోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే రిలీజ్ చేశారన్నమాట। సో దాదాపు 10 ఏండ్ల తర్వాత వేసిన నోటిఫికేషన్ కూడా తక్కువ పోస్టులతో వేయడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి। తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది। తాజాగా అసెంబ్లీలోను గవర్నర్ ప్రసంగంలోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు। రాష్ట్రంలో 9,370 టీచర్ పోస్టులు ఖాళీలు ఉండగా మరి ఇటీవల జరిగిన హెడ్ మాస్టర్ల ప్రమోషన్లతో మరో 500 పోస్టులు ఖాళీలు అయ్యాయన్నమాట। సో దీంతో మొత్తం సుమారు 10,000 వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి। అలాగే ప్రత్యేక అవసరాల పిల్లల కోసం బడుల్లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ నియమించేందుకు 1,523 పోస్టులు ఉన్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది। వీటికి ప్రస్తుత గవర్నమెంటు మరి స్పెషల్ డిఎస్సి వేయాలని చెప్పేసి మరి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట। సో మొత్తానికైతే స్పెషల్ డిఎస్సి ఉండబోతుంది, ఓకే, తర్వాత మనకు 10,000 పోస్టులు అదనంగా మరి వాటికి కలిపి కూడా మరి మెగా డిఎస్సి వేసే ఆలోచన కూడా ఉన్నది। ఎస్, కేయూ ప్రొఫెసర్ల ప్రమోషన్లలో అక్రమాలు, విసి రిజిస్టర్ ప్రమోషన్లపై వివాదం, వారే నోటిఫికేషన్ ఇచ్చి వారే దరఖాస్తులు వాళ్ళే స్క్రూటినీ చేసుకున్నారని చెప్పేసి మరి ఆరోపణలు వచ్చాయన్నమాట। ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ప్రమోషన్లలో జరిగిన అక్రమాలపై ఎంక్వైరీ జరుగుతుండగానే మరి కాకతీయ యూనివర్సిటీలోను వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ రూల్స్ కు విరుద్ధంగా సీనియర్ ప్రొఫెసర్ల ప్రమోషన్లు పొందడం చర్చనీయాంశంగా మారిందన్నమాట। ఎస్, ఇది ఇక్కడికి కట్ చేస్తే ఇక పోలీసు నియామకాలు కూడా చేపట్టాలంటూ మరి బాసు పెద్ద బాసు మరి ఆర్డర్ ఇవ్వడం జరిగింది। ఇక గ్రౌండ్లు అన్నీ కూడా కిక్కిరిసిపోతాయి, లైబ్రరీలు అన్నీ కూడా కిక్కిరిసిపోతాయి, కోచింగ్ సెంటర్లు ఇక ఎక్కడ కూడా మనము ఖాళీగా ఉండవు, కోచింగ్ సెంటర్లు అన్నీ కూడా కిక్కిరిసిపోతాయి ఎక్కడ చూసినా కానీ। మరి ఇక పండగ వాతావరణం, కొలువుల జాతర కనిపించే అవకాశం అయితే ఉంది, దాని వివరాలు కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం। అడ్వకేట్ జనరల్గా వేణుగోపాల్ నియామకం, కరెంట్ అఫైర్ది నోట్ చేసుకోండి, ఈయన బాగా గుర్తుపెట్టుకోండి।
తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా ఏజీ అంటాం. సో పి వేణుగోపాల్ నియమితులైనట్లు తెలిసిందన్నమాట. హైదరాబాద్ కు చెందిన ఆయన హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1977లో న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయన గతంలో ప్రభుత్వ న్యాయవాదిగాను పలు సంస్థలకు మరి స్టాండింగ్ కౌన్సిల్ గాను పనిచేశారన్నమాట. రైట్, టిఎస్పిఎస్సికి ముగ్గురు సభ్యుల రాజీనామా. ఇంకా అలా చేస్తూనే ఉండాల, వాళ్ళతో చేయిస్తూనే ఉంటాడు. రేవంత్ రెడ్డి సార్ వదిలిపెట్టాడు, అలా జరిగిపోతూనే ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ కి సంబంధించి చూసేటటువంటి మరి ఈ యొక్క సందర్భంలో దీన్ని మనం టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది ఇవన్నీ కూడా చదివితే. సో మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి, ఇవన్నీ కూడా అక్కడ పోస్ట్ చేస్తాను. రైట్, మెగా డిఎస్సీనేనా, మరి సాక్షివాడికి ఎందుకు డౌట్ వస్తుంది, మరి ఏంటి క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టాడో ఏంటో తెలియదు, ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. గవర్నర్ ప్రసంగంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఆశలు. రాష్ట్రంలో టెట్టు అర్హత ఉన్నవారు 400,000 మంది పైగానే ఉన్నారు. ఉపాధ్యాయ ఖాళీలు 22,000 వరకు ఉన్నా గాని మరి 18,000 ఖాళీలకే లెక్క చెప్పినటువంటి విద్యాశాఖ, అందుకనే డౌట్ వస్తుంది. సో హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం ఉంది. ఆగిపోయిన డిఎస్సి సంగతి ఏంటి? విద్యాశాఖలో మరి పదోన్నతులు చేపడితేనే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు తెలిసే వీలుంది అంటూ మనకు ఈయన మనకు సాక్షి న్యూస్ పేపర్ లో రావడం జరిగింది. సో ఎందుకు రాశాడు ఇలా చూద్దాం. యస్, మెగా డిఎస్సి నేనా అంటే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు. కొత్త నియామకాలపైన దృష్టి ఏంటంటే ఉపాధ్యాయ ఖాళీల్లో కొన్నింటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్లను అర్హత ఉన్నటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్ల ద్వారా 70% ఖాళీలు భర్తీ చేసి మరి 30% స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల ద్వారా భర్తీగా అంటే నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుందన్నమాట. కొన్ని స్కూళ్లలో టీచర్ల సంఖ్యకు తగ్గట్లుగా విద్యార్థుల సంఖ్య లేదు. మరి కొన్ని స్కూళ్లలో విద్యార్థులు ఉన్నా టీచర్ల సంఖ్య తక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధీకరణ చేయాలని చెప్పేసి మరి 2016 నుంచి చెబుతూనే ఉంది. ఈ సమస్యల కారణంగానే 2022లో మరి డిఎస్సి ద్వారా కేవలం 5,089 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారనమాట. 22లో కాదు, ఇక్కడ తప్పు రాశారు, మరి 23లో ఓకే నోటిఫికేషన్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు పదోన్నతులు కల్పించి హేతుబద్ధీకరణ చేపట్టి వాస్తవ ఖాళీలను భర్తీ చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది అనమాట. ఇదే జరిగితే గత 7 ఆగిపోయిన డిఎస్సి నోటిఫికేషన్ స్థానంలో కొత్త నియామక ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందన్నమాట. సో అడ్డంకులు ఎన్నో ఉన్నాయి దీనికి, మనం అనుకోగానే అయిపోదు. ఉపాధ్యాయ నియామకాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా లక్షలాది మంది కోచింగ్ల కోసం హైదరాబాద్ బాట పడుతున్నారు, మరి అప్పులు చేసి మరి కోచింగ్ తీసుకుంటున్నారు. కొంతమంది మరి ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్నా వాటిని విడిచిపెట్టి ప్రభుత్వ టీచర్ పోస్టులకు మరి సన్నద్ధం అవుతున్నారన్నమాట. సో ప్రభుత్వ మెగా డిఎస్సి నిర్వహణకు సన్నద్ధమవుతున్నటువంటి తరుణంలో మరి ఇలాంటి వాతావరణం మళ్ళీ కనిపించనుంది. అయితే విద్యాశాఖలో పదోన్నతులు చేపడితే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు తెలుస్తాయి, టెట్టు అర్హత ఉన్న వారికి పదోన్నతులు ఇవ్వాలని కోర్టు తెలిపింది. కాబట్టి మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ముందు దీనిని చేపట్టవలసి ఉంటుంది. వరుసగా స్థానికత సంస్థలు పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి, దీనివల్ల కాలయాపన జరిగే వీలుంది. ఇవేవి అడ్డంకి కాకుండా నియామకాలు మరి చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారన్నమాట. పూర్తి స్థాయి నియామకాలు చేపట్టాలి, మరి రావుల రామ్మోహన్ రెడ్డి అన్న కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. సో ఏదేమైనా కానీ ఖచ్చితంగా మనకు మెగా డిఎస్ అయితే ఉంటుంది, ఎలాంటి సందేహం లేదు. వెంటనే పోలీసు ఉద్యోగాల భర్తీ చేయాలా, ఇక చూడండి, నియామకాలకు చర్యలు చేపట్టాలని చెప్పేసి సీఎం ఆదేశం చేశారనమాట. సో పోలీసు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం కూడా ప్రత్యేక స్కూళ్ళు కూడా కట్టడం జరుగుతుంది, మరి తీసుకొస్తారట. వెంటనే హోంగార్డుల నియామకాలు కూడా చేపట్టాలంటూ మరి ఇక్కడ ఆదేశాలు ఇచ్చారనమాట. సో ఇక మీరు యూనిఫామ్ జాబ్లకు ప్రిపేర్ అయితే గనక పోలీసు ఉద్యోగాలు, ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డు ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. అసలు ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ చేసిన వాడైతే ఖచ్చితంగా మరి మంచి మార్కులు కొడతాడు. మరి ప్రిలిమ్స్ కూడా ఇప్పటి నుంచే మీరు మరి ఒక ప్లానింగ్ వేసుకోండి. ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి, ఎప్పుడు రాబోతుంది నోటిఫికేషన్ అంటే మనకు త్వరలో దీనిపైన కొంచెం స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. నియామకాలకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించాడు కాబట్టి. సో పలు అంశాలపై మరి ఉన్నతాధికారులతో సమీక్ష. పోలీసు ఆర్టీసీ ఉద్యోగ
ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు, మరి ఉద్యమ సమయంలో రాజీనామా చేసినటువంటి నలినికి ఉద్యోగం ఇవ్వండి అంటూ ఆదేశాలు జారీ చేశారన్నమాట. మొత్తానికైతే మళ్ళీ మరి పోలీసు ఉద్యోగాలకు ఉద్యోగాల కోసం గతంలో మార్పులు వచ్చి కూడా ఉద్యోగం రానటువంటి మరి నిరుద్యోగులందరూ కూడా మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. టీఎస్పీఎస్సీపై హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ, ఆ దిశగా ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొనసాగుతున్న సిట్ దర్యాప్తు. గవర్నర్ కు రాజీనామా పత్రాలు పంపిన 5 సభ్యులు, ఒక పేపర్లోనేమో 2 అంటున్నారు, ఒక పేపర్లో 3 అంటున్నారు, ఏదేమైనా సరే సభ్యులందరూ కూడా రాజీనామా చేస్తున్నారు. కొత్త కమిషన్ మరి కొలువు తీరే లోపు మరి టీఎస్పీఎస్సీలో పదవులన్నీ ఖాళీ అయ్యాయి. సాధారణంగా కమిషన్లో సభ్యుల నిర్ణయం తప్పనిసరి, కనీసం 2 సభ్యులున్నా అందులో సీనియర్ చైర్మన్ గా మరి వ్యవహరిస్తారు. ఎవరు లేకపోవడంతో ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇప్పుడు కొత్త కమిషన్ కొలువు తీరే లోపు విచారణ పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరి భావిస్తుంది. విచారణకు ముందుగానే కొత్త కమిషన్ ఏర్పాటైతే తాజాగా చేపట్టదలిసినటువంటి సమగ్ర విచారణకు ఆటంకాలు ఎదురవుతాయని చెప్పేసి మరి కొత్త కమిషన్కు నిర్ణయాధికారంలోనూ మరి ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు అన్నమాట. ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తు వేగవంతం చేయాలని చెప్పేసి ఇటీవల ముఖ్యమంత్రి మరి చెప్పినటువంటి సంగతి కూడా తెలిసిందే. వీలైనంత వేగంగా విచారణ చేపడితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడుగులు పడతాయన్న ఆశలు నిరుద్యోగులు అయితే ఉన్నారు. ప్లీజ్ ఆ దిశగా మరి కానివ్వాలి. ఇక పోలీసు నియామకాలు చేపట్టండి. ఎస్, పోలీసు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్, మరి ప్రతి నెల 2-3 రోజులు మరి గ్రామ సభల నిర్వహణ, ఇదంతా కూడా చెప్పింది ఏమంటే మొత్తానికైతే పోలీసు నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారనమాట. సో ఇందులో భాగంగానే హోంగార్డుల నియామకాలు కూడా చేపట్టాలని చెప్పేసి, సో మొత్తానికి వాళ్ళు మళ్ళీ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏందనేది ఒక నివేదిక తయారు చేసి మళ్ళా సీఎం కి రిపోర్ట్ చేస్తారు. దాని తర్వాత ఫర్దర్ గా మరి నెక్స్ట్ స్టెప్ అనేది జరుగుతుంది అనమాట. టీఎస్పీఎస్సీ సభ్యులు కారం లింగారెడ్డి రాజీనామా, నమస్తే తెలంగాణ రాశారు, సేమ్ అదే వార్త. ఎస్, నలినికి ఉద్యోగం ఇచ్చే అవకాశాలు పరిశీలించండి. మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసినటువంటి మాజీ డిఎస్పీ నలిని అంటే ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే గనక ఆమెకి అదే శాఖలోకి తీసుకునే అవకాశాలను పరిశీలించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్, పోలీసు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిస్తారట, పోలీసు నియామకాలు వెంటనే చేపట్టండి అంటూ అధికారులకు మరి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికైతే ఎన్ని ఇక్కడ చూడండి, హోంగార్డు పోస్టులను భర్తీ చేయండి. ఇక పోలీస్ శాఖలో 7-8 ఏళ్లుగా హోంగార్డుల నియామకాలు లేవని సీఎం తెలిపారు. సో పోలీస్ శాఖలో మరింత సమర్థవంతంగా సేవలు ఉపయోగించేందుకు వెంటనే హోంగార్డుల నియామకాలు కూడా చేపట్టాలని చెప్పేసి మరి పేర్కొన్నారనమాట. సో ఇందులో భాగంగా మనకు ఖచ్చితంగా ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, హోంగార్డు పోస్టులు కూడా ఎన్ని ఉండబోతున్నాయి, ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్ ఎన్ని, అందులో సివిల్ ఎన్ని, ఏఆర్ ఎన్ని, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎన్ని, ఇవన్నీ కూడా మనకు కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్పై ఉత్కంఠ. ఇప్పటికీ మన రాష్ట్రంలో కొద్ది నెలల్లో 10వ తరగతి ఇంటర్ పరీక్షలు జరగబోతున్నాయి. తెలంగాణ 10th ఇంటర్ పరీక్షలపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోయినప్పటికీ సమయం ఉంచుకొస్తుండటంతో మరి విద్యార్థులలో ఒక టెన్షన్ మొదలైందని చెప్పేసి మనకు రావడం జరిగింది. ఇది ఇక్కడ కట్ చేస్తే, డిఎస్సి నిర్వహణపై కాలయాపన వద్దు, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం హర్షణీయం, రాష్ట్ర డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘం మరి అన్న రావుల రామోహన్ రెడ్డి అన్న తొందరగా వేయండి, మనకు ఏంటంటే దీనిపైన కాలయాపన చెయ్యొద్దని కోరారు. ఎస్, కానిస్టేబుల్ నియామకాలు పూర్తి చెయ్యండి, అవసరం మేరకు హోంగార్డుల్ని నియమించండి, ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలపై కూడా నివేదిక ఇవ్వండి. రైట్, త్వరలో మెగా డిఎస్సి 12,000 పోస్టుల భర్తీ, ఇప్పటికే 5,089 పోస్టులకు నోటిఫికేషన్, సో అదనపు పోస్టులు చేర్చి అనుబంధ ప్రకటన ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే దీంట్లో భాగంగా మరి ఇక్కడ చూడండి, పోలీస్ శాఖలో నియామకాలపై సచివాలయంలో సంబంధిత విభాగాల అధికారులతో శుక్రవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారనమాట. సో నియామక ప్రక్రియలో లోటుపాట్లపై మరి వాటిని అధిగమించే అంశాలపై సవివర నివేదిక అందజేయాలని చెప్పేసి పోలీసులను సీఎం ఆదేశించారనమాట. ఎందుకంటే ఏదో ఇక మనకు అరకొరగా నోటిఫికేషన్లు ఇచ్చేసి వాటి మీద ఇప్పుడు కొన్ని న్యాయపరమైనటువంటి వివాదాలు ఉంటున్నాయి, అవన్నీ ముందే చూసుకోవాలి. చూసుకోకుండా నోటిఫికేషన్ ఇచ్చేస్తే అవి కోర్టుల్లో పడి మరి నెల నెలలు అలాగే
మరి సమయం గడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తున్నాం మనం. అలాంటిది జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సీఎం సార్ చెప్తున్నారు. ఇక చకచకా పోలీసు నియామకాలు, హోంగార్డుల ఉద్యోగాలు కూడా పారదర్శకంగా పూర్తికి చర్యలు, పదేండ్లను నియామకాలపై నివేదిక ఇవ్వండి. సో అదే న్యూస్ మనకు ఇక్కడ రావడం జరిగింది. ఎస్, మెగా డిఎస్కి 9800 పోస్టులు ఈనాడు పేపర్లో ఇచ్చారు. గత ఆగస్టులో 5089 ఖాళీలకే నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి, మనకు మామూలుగా అనుబంధ నోటిఫికేషన్ ఇస్తేనే మరి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది. గత నోటిఫికేషన్కు సుమారు 1,77,000 మంది దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల నియమావళి కారణంగా ఆన్లైన్ పరీక్షలు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని మరి ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్లో కొత్త విద్యా సంవత్సరం 2024-25 ప్రారంభమయ్యే సమయానికి భర్తీ పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఉపాధ్యాయ పదోన్నతులు పూర్తయితే మరో 8,500 వరకు ఖాళీలు ఏర్పడతాయని చెప్పేసి విద్యాశాఖ అంచనా వేస్తుంది. అయితే కోర్టు కేసులతో ఆగిపోయినటువంటి ఉపాధ్యాయ పదోన్నతులకు మరి డిఎస్సి ముడిపెడితే నియామకాలు పూర్తి కావనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుందన్నమాట. సో మొత్తానికైతే మరి ఏం చేస్తారు దీనిపైన అనేది ఒకసారి చూడాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ కోసం ద్వారా దాదాపు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తుంది. మరి 3.5 నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదంతా తెలిసిందే. సో గవర్నరు మరి అసెంబ్లీలో మరి లేటెస్ట్గా ఈ ప్రసంగం చేయడం, పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం మేము మెగా డిఎస్సి వేస్తాం వేస్తాం అని చెప్పడంతోనే అభ్యర్థుల్లో మరి క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళు వేస్తారు. ఓకేనా, మెగా డిఎస్సి నేనా మరి సాక్షిలో వచ్చిందే, సేమ్ ఇక్కడ ఇచ్చారు. అయితే 2016 టెట్లో ఉత్తీర్ణులు ఇలా ఒక టెట్ ఉంటుందండి. ఖచ్చితంగా మెగా డిఎస్సికి వెళ్లే ముందు టెట్ ఉంటుంది. అది మేబీ జనవరిలో ఒక క్లారిటీ వస్తుంది దీనిపైన. త్వరలో మెగా డిఎస్సి మొత్తం 12,000 పోస్టుల భర్తీ. అయితే ఇప్పటికే 5,089 పోస్టులకు మరి నోటిఫికేషన్ ఇచ్చారనమాట. సో దానికి అదనంగా ఇంకా కొన్ని పోస్టులు యాడ్ చేస్తారు. అయితే సిలబస్ మారుస్తారా, ఆంధ్రజ్యోతిలో రాశారు చూడండి. ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే సిలబస్ పైన చాలా మరి డౌట్లు ఉన్నాయి. టీచర్ పోస్టులకు సంబంధించిన సిలబస్ ను మారుస్తారా లేక పాతదే కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. 2 నెలల క్రితం జారీ చేసిన నోటిఫికేషన్ కు అనుగుణంగా ఇప్పటికే సిలబస్ ను ప్రకటించారు. ఎస్సీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు విడివిడిగా సిలబస్ ను రూపొందించారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే 160 ప్రశ్నలతో పేపర్ తయారు చేయనున్నారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున 80 మార్కులను కేటాయించారు. అలాగే టెట్టుకు 20 మార్కుల వెయిటేజీని ఇస్తారు. అయితే గత సిలబస్ కొనసాగుతుందా లేక మార్పులు చేస్తారా అనే విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మరి దీనిపైన క్లారిటీ ఇస్తే ఏమంటే, మరి ఎంత సిలబస్ చదవాలి, మనకు క్లారిటీ ఉంటుంది, అభ్యర్థులు కూడా చదువుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి దీనిపైన క్లారిటీ ఇవ్వాలి. ఎస్, వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది, మనం మళ్ళీ చూసాం. రైట్, ఇది కూడా సేమ్, 10,000 పోస్టులతో మెగా డిఎస్సి, ఇప్పటికే 5,089 పోస్టుల దరఖాస్తులకు స్వీకరణ, వీటికి అదనంగా మరో 5,000 పోస్టులు కలిపే ఛాన్స్. మరి ఇప్పటికే 9,370 ఖాళీలను గుర్తించిన గత ప్రభుత్వం మరి ప్రమోషన్ల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను మరి కలిపి భర్తీ చేసే యోజనలో రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకొని వారికి మరి అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇస్తారు. అది అందరూ తెలిసిందే, నో ప్రాబ్లం. అయితే త్వరలో 1,800 నర్సింగ్ పోస్టుల భర్తీ చేస్తారంట. తెలంగాణ నిరుద్యోగులకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరి ప్రభుత్వ వైద్య కళాశాలలో 18 నర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారనమాట. రైట్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియో లెంత్ అయినందుకు ప్లీజ్ క్షమించాలి. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.